మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం గుత్తి మున్సిపాలిటీ కార్మికుల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముట్టడి చేసి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 11 రోజులుగా మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కార్పై మున్సిపాలిటీ కార్మికులు మండిపడ్డారు. మున్సిపాలిటీ కార్మికుల సంఘం నాయకులు రామాంజనేయులు సూర్యనారాయణ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, కరోనా కష్టకాలంలో చనిపోయిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికుల సంఘం నాయకులతో చర్చలు జరిపి తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రాబో కాలంలో ఈ నిరవధిక సమ్మెను ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్మికుల సంఘం నాయకులతో పాటు ఇంజనీరింగ్ సెక్షన్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మికుల తరఫున ఒకటే అడుగుతున్నాము, మేమేం అడుగుతున్నాము, సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ అడుగుతున్నాము. ఈ రోజు 12 రోజులు అయితేనే కానీ కార్మికులు నటి రోడ్డు మీద ఇడిచిపెట్టేసాం. కార్మికులు ఆ రోజు పాదయాత్రలో ఏమన్నా సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నా, కాబట్టి అదే అసెంబ్లీలో ఏమన్నా మీరు రెగ్యులర్ చేయకపోతే నేను రెగ్యులర్ చేస్తానని ఆ సందర్భంగా అసెంబ్లీ సాక్షిని చెప్పావు. ఈ రోజు ఆ మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాము. అదేవిధంగా కార్మికులకి న్యాయం చేయకపోతే ఈ మీ ఇదే ఈ సమ్మెను ఉధృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలుస్తున్నాము. మరి ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులు పని చేయకపోతే న్యాయమైన మున్సిపల్ పరిష్కరించాలి. మున్సిపల్ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఈరోజు 12వ రోజుకు చేరుకోవడం జరిగినది. రాష్ట్ర పిలుపు మేరకు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి జరిగినది. కావున మా యొక్క సమస్య డిమాండ్లు ఏమంటే సమాన పనికి సమాన వేతనం, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగినది కాబట్టి ఆయన్ని గట్టిగా అడుగుదలుచుకున్నాం. కావున
ఈ మీడియా ద్వారా ఆయనకి తెలియపరచాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఆఫీసుల ముట్టడి కార్యక్రమంలో గుత్తి మున్సిపాలిటీ కార్మికులు కానీ ఈరోజు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 12 రోజుల సమ్మె నిరవధికి సమ్మెలు అయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన నిమ్మకి నీరెత్తినట్లు ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల తరఫున ఒకటే అడుగుతున్నాము, మేమేం అడుగుతున్నాము, సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ అడుగుతున్నాము. ఈ రోజు 12 రోజులు అయితేనే కానీ కార్మికులు నడి రోడ్డు మీద ఇడిచిపెట్టేశాం. కార్మికులు ఆ రోజు పాదయాత్రలో ఏమన్నా సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నాం, కాబట్టి అదే అసెంబ్లీలో ఏమన్నా మీరు రెగ్యులర్ చేయకపోతే నేను రెగ్యులర్ చేస్తానని ఆ సందర్భంగా అసెంబ్లీ సాక్షి చెప్పావు. ఈ రోజు ఆ మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాము. అదే విధంగా కార్మికులకి న్యాయం చేయకపోతే ఈ సమ్మెను ఉధృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలుస్తున్నాము. సోదరులరా, మళ్ళీ ఈ రోజు మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు మళ్ళీ సమ్మె చేపట్టి 12 రోజులు కావస్తున్నా గానీ ఈ ప్రభుత్వానికి ఎటువంటి చలనం లేదు. మళ్ళీ గతంలో అధికారం లేనప్పుడైతే మాటలు మాట్లాడి హామీలు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వానికి మతికుంటుందేమో, మళ్ళీ అధికారం వచ్చినాక మళ్ళీ ఇచ్చిన మాటలు గానీ ఈ రోజు ఈ ప్రభుత్వం మర్చిపోయినట్లుంది. మేము ఈ కార్మికుల సందర్భంగా మేము ఒకటి తెలియజేస్తున్నాం, అయ్యా నువ్వు అధికారం లేనప్పుడు పాదయాత్ర సందర్భంగా నువ్వు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం పనికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అసలు వీళ్ళని రెగ్యులేట్ చేయాలని, మళ్ళీ అసెంబ్లీలో ప్రతిపక్షంగా చంద్రబాబు నాపద్దు ఉన్నాపద్దు వీళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులుగా నేను గుర్తిస్తానన్నావు. మళ్ళీ మేము ఒకటే వేరే ఏం చెప్పడం లేదు, నిన్ను ఒకటే కోరుకుంటున్నాం. ఈ రోజు ఈ మున్సిపల్ కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు వీళ్ళ పైన ఎటువంటి ప్రేమాండ్రగాలు ఉన్నా గానీ నీకు ఎంటనే రెగ్యులేట్ చేయాలా, కనీస పనికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని లేని పక్షంలో ఈ ప్రభుత్వం పైన అనేకమైన పోరాటాలు ఉధృతంగా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎక్కడైతే స్థానిక టెండర్ల దగ్గర నుంచి మున్సిపల్ కార్యాలయాలు ముట్టించాలని చెప్పి రోజు సిఐటీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 రోజుల నుంచి ఈరోజు 14 రోజులకు ఈరోజు ఈ సమ్మె జరుగుతుంది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చమని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు సమ్మె చేస్తున్నారు. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేకుండా ఈరోజు దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎలా ఉంటుందో అలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ఈరోజు వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి ప్రజాసేవలో ఈరోజు ఉన్నారు. అలాంటి వారికి ఈరోజు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు హామీలు నెరవేర్చమని చెప్పి పాదయాత్రలో కానీ అసెంబ్లీలో కానీ ఎన్నోసార్లు మేము మున్సిపాలిటీ వర్కర్ సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు సీఎం గారు చెప్పడం జరిగింది. అలాంటి తరుణంలో ఇప్పటికీ, ఎందుకంటే అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాయా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సమ్మె చేస్తుంటే ఈరోజు వాళ్ళని భయపడించి మిమ్మల్ని ఉద్యోగాలు తొలగిస్తాం లేదంటే వేరే వ్యక్తులను పెట్టి పనులు చేయిస్తామని చెప్పి ఎక్కడ చూసినా భయపడుతుంది, మంచి పద్ధతి కాదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చాలని చెప్పి ఈరోజు సిఐటీగా డిమాండ్ చేస్తాం, లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, లేదంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించే తరుణం ఏర్పడుతుందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము.